దేవస్థానం అనేది ఆధ్యాత్మిక క్షేత్రం. ప్రపంచం నలుమూలల నుండి స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారు. వచ్చే వాళ్ళకి చక్కటి మంచినీళ్ళు, తక్కువ ఖర్చుతో మంచినీళ్ళు, సాధ్యమైతే ఉచిత మంచినీళ్ళు, ఆహారం సాధ్యమైతే అన్ని టిఫిన్ నుంచి భోజనాల దాకా ఉచితం, సాధ్యం కాకపోతే అందుబాటు ధరల్లో ఏర్పాటు చేయడం, అలాగే స్వామివారి గుర్తులని వాళ్ళు తీసుకువెళ్ళడానికి తగిన ఏర్పాట్లు, అక్కడికి వచ్చినప్పుడు వసతి, ఇవి ఏర్పాటు చేయడం అనేది తిరుమల తిరుపతి దేవస్థానం బాధ్యత. కానీ క్రమంగా గాడి తప్పుతున్నారా? ఇప్పుడు స్వామివారికి పూజ చేసిన తర్వాత అలంకారం మార్చినటువంటి సందర్భంలో పడేసేటువంటి పూలతో ఏదో సామ్రాణి కడ్డీలు తయారు చేస్తున్నారు, అమ్ముతున్నారు. సరే, ఆ పూలు వృధాగా పారేయడం కంటే ఇది మంచిదే కదా అనుకున్నారు అందరూ. గుడ్. బంగారం, భక్తులందరూ స్వామివారికి ఇచ్చేటువంటి బంగారం అన్నీ కూడా అలంకరించలేరు కాబట్టి వాటన్నిటినీ ముద్దగా చేసి అవి డాలర్లుగా చేసి అమ్ముతున్నారంటే స్వామివారికి సమర్పించిన బంగారమే కదా, స్వామివారి గిఫ్ట్ అనుకుంటాం అని చెప్పి డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నారు భక్తులు. అంతవరకు స్వామివారికి సమర్పించినటువంటి అంశాలు, అందులో తప్పేం లేదు. అన్నదానం చక్కగా చేస్తున్నారు, బాగుంది. మంచినీళ్ళకి సంబంధించి అక్కడ ఏదో ఇవి పెట్టారు, బాగానే ఉంది. ఈవెన్ ప్లాస్టిక్ వాడనన్నారు, బాగానే ఉంది. కానీ ఇది ఎక్కడ విచిత్రం? ఇదేదో నిజమైతే, ఇదైతే కొన్నిసార్లు స్ప్రెడ్ కూడా దొంగ వార్తలు కూడా అవుతున్నాయి, ఇది నిజమైతే మాత్రం టీటీడీ వ్యాపారం చేయబోతుందా అన్నటువంటి సందేహం. ఇవి అమ్మబోతున్నారట, అమ్ముతున్నారట. ఇది సేల్ ఆఫ్ కాపర్ అండ్ స్టీల్ వాటర్ బాటిల్స్ అండ్ టీటీడీ ఇన్ తిరుమల. కాపర్ 450 రూపీస్, స్టీల్ 200 రూపీస్ ప్రైస్ టీటీడీ. శ్రీ పద్మావతి ఈజ్ కరెంట్లీ బీయింగ్ సోల్డ్ ఎట్ ద ఎంక్వైరీ ఆఫీస్. బేస్డ్ ఆన్ ద రెస్పాన్స్ ఆఫ్ ద డివోటీస్, ద సేల్ ఆఫ్ దీస్ విల్ బీ స్టార్టెడ్ సూన్ ఎట్ ఆల్ రిసెప్షన్స్ ఆఫ్ ఎంక్వైరీ ఆఫీసెస్ ఇన్ తిరుమల. ఇది ఈ వీటికి స్టీల్వి, లేకపోతే కనుక ఈ కాపర్వి, ఈ మంచినీళ్ళకి సంబంధించినటువంటి పోసుకునేటువంటి ఇవి డబ్బాలు అయ్యి అమ్ముతారట. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏంటి సంబంధం? ఎవరన్నా కాపర్ దాంట్లో డొనేట్ చేస్తే చేస్తుందా, లేదంటే కనుక ఇంకోటి ఏదన్నా చేస్తుందా? లేదు. బయట నుండి కొని, ఏమన్నా చిల్లర కొట్టు వ్యాపారంలాగాను, స్టీల్ కొట్టు వ్యాపారంలాగాను, కాపర్ వ్యాపారంలాగాను ఎవరి దగ్గర కొని పంచుతుందా? ఇదేం పద్ధతి అసలు? తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏంటి సంబంధం అది అసలు? ఆదాయం వస్తుందంటారా? ఆదాయం తీసుకొచ్చుకోవడానికి ఆల్రెడీ భక్తులు వేస్తున్న విరాళాలు ఉన్నాయి కదా, వ్యాపారం చేయమని టీటీడీ ఎవరు చెప్పారు? ఇప్పుడు అక్కడ షాపులు అద్దెలకు ఇస్తున్నారు, అట్లాగే భక్తులందరూ వేస్తున్న డబ్బులు ఉన్నాయి, అన్నదానానికి డొనేషన్స్ వస్తున్నాయి, ఇతర వాటికి డొనేషన్స్ వస్తున్నాయి, టికెట్ల రూపంలో భారీ డబ్బులు వస్తున్నాయి. ఎంతున్నా మళ్ళీ ఈ కాపర్ బాటిల్ అమ్ముకోవడం, స్టీల్ బాటిల్ అమ్ముకోవడం ఏంది? అసలు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏంటి సంబంధం? పైన షాపులు వాళ్ళు అమ్ముతారు, తప్పే లేదు, వాటి ఎట్లా అమ్ముకోమని చెప్పండి. షాపులు పెట్టింది అందుకు కదా, ప్రైవేట్ వాళ్ళు చేయాల్సిన పని టీటీడీ ఎందుకు చేస్తోంది? ఇదే చాలా విచిత్రంగా ఉంది. ఇదే చేస్తే కనుక తిరుమల తిరుపతి దేవస్థానపు స్వరూప స్వభావాలనే మార్చేస్తూ ఎవరినో మొప్పించడం కోసం టీటీడీ తప్పు చేస్తున్నట్టు అవుతుంది. ఓసారి ఆత్మీయ మర్చి చేసుకోవాల్సింది.